మద్యపాన నిషేధం పూర్తి స్థాయిలో అమలు చేయడం నీకు సాధ్యమవుతుందా అవదా? ఎందుకంటే ఈ 40-50 రోజుల్లో నువ్వు ఏదైతే ప్రాక్టీస్ గా చేయాలనుకున్నావో ఆ ప్రాక్టీస్ విఫలమైందనే విషయాన్ని కూడా నువ్వు అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున ఒక పక్క సారా దొరుకుతా ఉంది, మరో పక్క గంజాయి రవాణాలో రూపాలు మారుతూ ఆహార ధాన్యాల్లో కలిసి వెళ్తా ఉంది. ఒక పక్క ఈ రోజు పెద్ద ఎత్తున బ్యాటరీ సారా అని రకరకాల సారాలు తయారయ్యి ప్రజల ప్రాణాలను హరిస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను లెక్క పెట్టకుండా మా ఏదైతే నియంత్రణ లేని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందనే విషయాన్ని కూడా మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున సారా బట్టీలు ఏదో నామికే కొన్ని చేస్తేనే దాదాపుగా లక్షలాది లీటర్ల సారా జిల్లాలో ధ్వంసం అవుతా ఉన్నటువంటి పరిస్థితి, మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఏరులై పారుతున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు వారి స్పీకర్ గారే మద్యం ఏరులై పారుతా ఉందని ఒక పక్క చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెట్టకుండా నియంత్రణ లేని వ్యవస్థను ఈ రోజు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతా ఉన్నాడు. గతంలో కూడా నేను లిక్కర్కి బీర్కి ఉన్నటువంటి ఆల్కహాల్ పర్సంటేజ్ చెప్పిన సందర్భంలో దాన్ని తప్పుడుగా ప్రచారం చేసి తనకు అనుకూలమైన ఛానల్ ద్వారా నా మీద కూడా బురదల్లినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు డైరెక్ట్ గా ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువైనటువంటి సారా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటా ఉంటే మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు జే ట్యాక్స్ పేరుతో బూమ్ బూమ్ అని శకలక్ అని లేకపోతే ఆంధ్ర అని ఇలాగ రకరకాల కొత్త కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి ఆ బ్రాండ్స్ ను ప్రజల మీద రుద్ది ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మనం చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మద్యపాన నిషేధం మీ తండ్రి గారు ఏదైతే ప్రచారం చేసి మద్యపాన నిషేధం అని చెప్పి 3,000 కోట్ల ఆదాయాన్ని 30,000 కోట్లు చేయటమే కాకుండా గడప గడపకి బడి గుడి అన్నిట్లో కూడా బెల్ట్ షాపులకు ఆరాధ్యుడైనటువంటి నీ తండ్రి యొక్క పరిపాలనకి నీ పరిపాలనకి పెద్ద తేడా లేదు. ఈ రోజు ఒకటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్లే సారా కాసే వ్యక్తులుగా సరఫరా చేసే వ్యక్తులుగా తయారైనటువంటి పరిస్థితి మనం కొంత చూస్తా ఉన్నాం. పర్యవేక్షణగా ఉండవలసినటువంటి అధికారులే ఈ రోజు మద్యాన్ని చేస ఏదైతే అమ్ముకుంటా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు మద్యం దుకాణాల్లో మూసేసే రోజు ఉన్న స్టాక్ కి ఈ రోజు ఉన్న స్టాక్ కి ఏ విధంగా తేడా ఉంది? దాని మీద ఏమన్నా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయగలరా? ఎలుకల మద్యం తాగడం అనేది ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తా ఉన్నాం. కొంతమంది అధికారులు ఎలుకల మద్యం తాగినాయి, ఎలుకల మద్యం తాగి పట్టుకుపోయినాయి అనే విధంగా ఈ రోజు స్టాక్ రిజిస్టర్ లో వ్యత్యాసాలు చూస్తా ఉంటే ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ సిపి నాయకులకి ప్రమేయం ఉన్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడా కూడా ప్రైవేట్ వ్యక్తులు లేరు, వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి వాళ్ళు, అదే విధంగా అధికారులతో పాటు ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరిని కూడా దీనిలో భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అదేదో పెద్ద ఓపెనింగ్ లాగా కొబ్బరికాయలు హారతలు ఇచ్చి షాపులు ఓపెన్ చేస్తా పరిస్థితి చూస్తా ఉంటే ప్రజల్ని ఏ విధంగా ఆకర్షితులను చేస్తున్నారనేది కూడా మన అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి లేని కారణంగానే మద్యం వ్యాపారం ఏరులై పారుతుందని వాళ్ళ నాయకులే మాట్లాడుతున్న సందర్భంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఏదైతే మద్యపానాన్ని నిషేధించే క్రమంలో డిఅడిక్షన్ సెంటర్ పెట్టావా? డిఅడిక్షన్ సెంటర్ లో ఎంతమందిని నువ్వు చేస్తా ఉన్నావు? ఏదైతే సోరింగ్ టైంలో గాంజాని డిస్ట్రక్ట్ చేసావా? గాంజా డిస్ట్రక్ట్ చేయకుండా సోరింగ్ టైంలో గాంజా విచ్చలవిడిగా పంట పండిన తర్వాత పండిన పంట ఈరోజు ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రత్యామ్నాయ మద్యపానానికి దాన్ని దారి వెతుక్కునేటటువంటి పరిస్థితి వచ్చింది. సాక్షాత్తు తాడేపల్లిలోనే చాక్లెట్ల రూపంలో గంజా అమ్ముతున్నటువంటి పరిస్థితి, నీ ఇంటి సమీపంలోనే పెద్ద మాఫియాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉండట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భం ఒకటే కోరుతా ఉన్నాం, సంపూర్ణ మద్యపాన నిషేధానికి సరైన సమయం ఇదే. 40 రోజులు పైగా మద్యం షాపులు మూసేశావు, దాంతోపాటు నువ్వు సారాన్ని నియంత్రించగలిగి గాంజాయిని నియంత్రించగలిగితే ఈ రాష్ట్రం మద్యపాన నిషేధ రాష్ట్రంగా మద్యపాన రహిత రాష్ట్రంగా ఉండే మద్యరహిత రాష్ట్రంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులను ఆలోచన చేయమని సలహా ఇస్తా ఉన్నా.